guys, what's up? Good morning. Welcome back to your Hit Blogs. Welcome back to day 2 of birthday series. Iroju 4th of June and it's Saturday. So weekend kosam manaku konni plans unnai. 2 days nundi varsham padutund anamata ikkada. Plants anni chaala fresh unnai. Naaku asalu water pette pani kuda ledu. Sorry for the background noise. Emana vastu ante intlo ippude works anni start ayipoyana anamata. Naa room cleaning jarugutondi. Anduke ikkada kurchoni maatladutunanu. So as you already know by the title, yes, today we have some plans. Dan gurinchi enti enduku anedi tarvata nenu vlog koncham start aina tarvata explain chestanu. First aithe ippudu chaala chaala ఆకలిస్తుందనమాట. కిందికి వెళ్ళి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయాలి. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే, అమ్మమ్మ తాతయ్య ఈరోజు హెల్త్ చెకప్ కోసం అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళారు. బికాస్ నీ ఆపరేషన్ జరిగి ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది. చెకప్ అన్ని చేసుకోవాలి కదా, ఎలా ఉంది, సెట్ అయిందా లేదా, ఇంకా ఎంత టైం పడుతుంది, కరెక్ట్గా వాక్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి. అండ్ వాళ్ళు టోకెన్ నెంబర్ కూడా లక్కీలీ మార్నింగే కాబట్టి ఇంకా చాలా త్వరగానే వచ్చేసింది. సో యా, దోస్ ఆర్ ద అప్డేట్స్ దట్ ఐ హ్యావ్. సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. హియర్ వి గో విత్ మై బ్రేక్ఫాస్ట్. సో ఎప్పుడు ఇదే బ్రేక్ఫాస్టే ఉంటుంది. నాకు అస్సలు బోర్ కొట్టదు. బ్రౌన్ బ్రెడ్ టోస్ట్, పీనట్ బటర్, హనీ ఉంటే చాలన్నమాట. నేను మోస్ట్లీ వీక్లీ 3-4 times ఇదే తింటూ ఉంటాను. యూజువల్గా ఆమ్లెట్ కూడా తింటాను, కానీ ఈ మధ్య నాకు నాన్ వెజ్ అంత తినాలనిపించట్లేదు, అందుకే అది కూడా వదిలేసాను. పక్కన టెంపుల్ ఉంది కదా, పెళ్ళి సౌండ్స్ అనమాట, ఫంక్షన్ హాల్ కూడా ఉంది టెంపుల్కి. రోజు సౌండ్స్, నేను నైట్ వాయిస్ ఓవర్ ఇద్దామనుకుంటే నైట్ కరెక్ట్గా ఫైర్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఐ హ్యావ్ ఎ డౌట్, ఇది యాక్చువల్లీ రెగ్యులర్ డౌట్ అనమాట. నేను ఆల్రెడీ ఎప్పుడు అడిగినట్టున్నాను, పెళ్ళిలో ఎందుకు ఫైర్ వర్క్స్ కాలుస్తారు అని చెప్పేసి, అంటే టు సెలబ్రేట్ ఆ ఎట్లా అని నాకు అర్థం కాలేదు. ఓ, నిన్న నైట్ కూడా అంతే వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నాను. నిన్న వ్లాగ్ మీరు చూసినట్టయితే దానిలో ఒక్క పార్ట్ కూడా వాయిస్ ఓవర్ లేదు, యాజ్ ఇట్ ఈస్ పెట్టేశాను నేను. బికాజ్ నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అసలు స్కోపే లేదనమాట. మేబీ ఇది మ్యారేజ్ సీజన్, ఐ డోంట్ నో, మ్యారేజ్ మంత్ ముహూర్తాలు అన్నీ చాలా బాగున్నాయేమో, కానీ కంటిన్యూస్గా ఆల్మోస్ట్ 2-3 days ఈ వీక్ అంతా మ్యారేజ్ జరుగుతుంది. ఫంక్షన్ హాల్లో ఎప్పుడు ఖాళీ లేదనమాట. అండ్ మార్నింగ్ మాట్లాడదాం అనుకుంటే పక్కన కన్స్ట్రక్షన్ నాయిస్ ఇదిగో చూడండి. ఇలా చూస్తేనే వ్యూ మనకు ఇంకా జస్ట్ ఒక 2 feet గ్యాప్తో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంది. బట్ ఇట్స్ ఫైన్, వాళ్ళు మరీ ఎక్కువ సౌండ్ కూడా చేయరు అండ్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నారనమాట. వర్కర్స్ అయితే రియలీ ఫ్రెండ్లీ, చాలా మంచిగా వస్తారు, పని చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అలా ఫాస్ట్గా ఉంటే చాలా బాగుంటుంది కదా. యా, మార్నింగ్ టైమ్స్ ఈరోజు ఎందుకో మేబీ ఏ సౌండ్ రావట్లేదు. యూజువల్గా ఈ టైంకి డ్రిల్లింగ్ సౌండ్ అట్లా వస్తూ ఉంటాయన్నమాట. సో ఐ థాట్ ఐ షుడ్ జస్ట్ సిట్ డౌన్ అండ్ హ్యావ్ ఇట్ పీస్ఫుల్లీ, బ్రేక్ఫాస్ట్ పీస్ఫుల్గా చేద్దాం అనిపించింది. వెదర్ కూడా టుడే ఇట్స్ రియలీ నైస్. లోపల కంటే బయటే కొంచెం చల్లగా అనిపిస్తుంది. వర్షం పడిన తర్వాత లోపల చాలా చాలా వేడి ఉంటుంది. ఇట్స్ రియలీ ప్లెజెంట్. సో ఐ విల్ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్. అండ్ మీరు కూడా వీడియో చూసేటప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్, లంచ్ లేదంటే డిన్నర్ ఏదైనా స్నాక్స్ జాయిన్ విత్ మీ. ఓకే గైస్, రెడీ అయిపోయాను. జ్యువెలరీ అండ్ లిప్స్టిక్ ఒకటే పెండింగ్ ఉందన్నమాట. సో లిప్స్టిక్ ఆప్షన్స్ నేను చూపించేటి మీ అందరికీ చాలా ఇష్టం. అండ్ షేడ్స్ కూడా నన్ను అడుగుతూ ఉంటారు ఏది యూస్ చేస్తారు డైలీ బేసిస్ లాగా అని చెప్పేసి. అండ్ టుడే ఫర్ మై లిప్స్టిక్ ఆప్షన్స్ ఐ హ్యావ్
9 డిఫరెంట్ షేడ్స్ అనమాట. ఈ షేడ్స్ లో అంటే నేను సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దీస్ లిప్స్టిక్స్ ఆర్ ఫ్రమ్ మామా అర్త్. సో ఇవి మామా అర్త్ మాయిశ్చర్ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్స్ అనమాట. సో ఇవి నాకు పిఆర్ లాగా వచ్చినప్పుడు ఏంటి ఇన్నొచ్చాయి 9 డిఫరెంట్ షేడ్స్ వచ్చాయి అనుకున్నాను. ప్రతి ఒక్కటి పిఆర్ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా ట్రై చేస్తూనే ఉన్నాను అనమాట. లుకింగ్ అట్ దర్ ఫార్ములేషన్ అండ్ పిగ్మెంటేషన్ అవన్నీ చూసినప్పుడు నాకు చాలా షాకింగ్ అనిపించింది అనమాట. బికాస్ దిస్ టైమ్ దే కిల్డ్ ఇట్. నాకు చాలా చాలా బాగా అనిపించింది. నాకు బాగా నచ్చితే తప్ప నేను అసలు చెప్పాను అనమాట. అంటే ఎక్కడ డిస్కంఫర్ట్ అనిపించడం కానీ లేదంటే త్వరగా కలర్ వెళ్ళిపోవడం కానీ అలాంటి ఫీలింగ్ ఏం లేదు. అండ్ ఈసారి నా దగ్గర 9 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ 9 ఆప్షన్స్ లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఎందుకంటే అన్ని కలర్స్ బాగున్నాయన్నమాట, ఒకదానికి మించి ఇంకొకటి ఉంది. అండ్ నాకు జనరల్ గా న్యూట్రల్ షేడ్స్ ఉన్నవి చాలా ఇష్టం కాబట్టి టుడే ఐఎమ్ గోయింగ్ టు గో విత్ 09. సో 09 షేడ్ తో నా అవుట్ఫిట్ కి బాగా సెట్ అవుతుంది అనమాట. సో నేను ఈరోజు 09 షేడ్ అప్లై చేయబోతున్నాను. నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఈ లిప్స్టిక్స్ వాచెస్ అన్ని నేను ఆల్రెడీ స్వాచ్ చేసి పెట్టాను అనమాట. వితౌట్ మేకప్ ఎలాగా అనిపిస్తాయి ఏంటి అని చెప్పేసి ఆ స్వాచెస్ అన్ని చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. దే ఆర్ కంప్లీట్లీ స్మూత్ ప్రూఫ్. అండ్ ఇంకొక ప్లస్ ఏంటంటే మనకు దీంట్లో అవకాడో ఆయిల్ అండ్ విటమిన్ ఈ ఉన్నాయన్నమాట. అవకాడో ఆయిల్ ఏం చేస్తుంది అంటే లిప్స్ ని చాలా సాఫ్ట్ గా నరిష్డ్ గా ఉంచడానికి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. అండ్ విటమిన్ ఈ ఏంటంటే మనకు పిగ్మెంటేషన్ రాకుండా, పిగ్మెంటేషన్ ని ప్రివెంట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. 9 లిప్స్టిక్ షేడ్స్ చాలా చాలా బాగున్నాయన్నమాట. కలర్స్ చూడడానికి కూడా అన్ని స్కిన్ టోన్స్కి సెట్ అయ్యేలాగా ఉన్నాయి. అండ్ ఈ లిప్స్టిక్స్ మనకు 12 అవర్ లాంగ్ స్టే ఇస్తుంది అనమాట. అండ్ 8 అవర్స్ పాటు మనకు మాయిశ్చర్ లాక్ అనేది ఉంటుంది. సో ఇట్ విల్ బీ రియలీ మాయిశ్చరైజింగ్. అండ్ డిస్కంఫర్ట్ అనిపించడం కానీ లేదంటే చాలా డ్రై అయిపోవడం కానీ అలాంటి ఫీలింగ్ అస్సలు ఉండదన్నమాట. సో టోటల్ 9 షేడ్స్ నేను లిప్స్ మీద కూడా స్వాచ్ చేసి చూపించాను. మీరు ఎండ్ వరకు చూడండి, సో దట్ ఆ కలర్ వేరియేషన్ అనేది మీకు డిఫరెన్స్ అర్థమైపోతుంది వీడియోలోనే. అండ్ నాకు దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే దే ఆర్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అనమాట. స్మర్త్ ప్రూఫ్ కూడా ఉంటుంది. నేను ఆల్రెడీ స్మర్త్ ప్రూఫ్ టెస్ట్ కూడా చేశాను అనమాట. వెరీ వెరీ లైట్ వెయిట్ అండ్ నాన్ డ్రయింగ్ ఫార్ములా, ఇంటెన్స్ నాన్ డ్రయింగ్ మ్యాట్ కలర్స్ అనమాట ఇవన్నీ. సో మనకు లిప్స్లో ఆ మాయిశ్చర్ ఫీల్ ఉంటుంది, అలాగే మనకు చూడడానికి మ్యాట్ లుక్ అనేది కూడా ఉంటుంది అనమాట. దీస్ ఆర్ వెరీ వెరీ కంఫర్టబుల్ టు వేర్ ఆన్ ఎవ్రీడే బేసిస్. అండ్ ఈ లిప్స్టిక్స్ అన్ని మనకు డర్మటాలజికలీ టెస్టెడ్ అనమాట. నాకు మామాఅర్త్లో ఇంకొకటి బాగా నచ్చింది ఏంటంటే ప్లాన్ గుడ్నెస్ ఇనిషియేటివ్ అనమాట. సో మనం ఎప్పుడైతే ఆర్డర్ ప్లేస్ చేస్తామో వాళ్ళు మన పేరు మీద ఒక ట్రీ అనేది ప్లాన్ చేస్తారనమాట. 2025 లోపు వాళ్ళు 1 మిలియన్ ట్రీస్ ని ప్లాన్ చేద్దామని చెప్పేసి ఇనిషియేటివ్ కూడా తీసుకున్నారనమాట. దట్స్ రియలీ నైస్ ఇనిషియేటివ్. ఎందుకంటే ప్లాంట్స్ ఉండడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకు. వి ఆల్సో హ్యావ్ ఏ కూపన్ కోడ్ JUHIT2022 అని చెప్పేసి. ఈ కూపన్ కోడ్ కానీ మీరు యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ వస్తుంది, వెబ్సైట్ లో వస్తుంది. అండ్ అలాగే అఫీషియల్ యాప్ కూడా ఉందన్నమాట మామా అర్త్కి. సో దీంట్లో ఏంటంటే మనకు అర్లీ యాక్సెస్ ఉంటుంది. ఏదైనా సేల్స్ జరిగినా లేదంటే ఏదైనా డిస్కౌంట్స్ ఉన్నా కూడా మీకు త్వరగా నోటిఫికేషన్స్ అనేది వచ్చేస్తాయన్నమాట. మీరు వెబ్సైట్లో అయినా పర్చేస్ చేయొచ్చు, యాప్లో అయినా పర్చేస్ చేయొచ్చు. అండ్ ఆ రెండిట్లోనే కాకుండా మనకు ప్రోడక్ట్స్ అన్ని అమెజాన్, ఫ్లిప్కార్ట్, నాయకాలో కూడా అవైలబుల్లో ఉంటాయండి. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని ఇచ్చుంటాను. యూ కెన్ సీ ఆల్ దీస్ వాచెస్ అండ్ దే ఆర్ రియలీ బ్యూటిఫుల్. Currently on my lips I have 09 espresso brown. ఇప్పుడు బయటికి వెళ్తున్నాము, ఇంకా లంచ్ కూడా చేయాలన్నమాట. నాకు ఆల్రెడీ తెలుసు దీస్ ఆర్ వెరీ వెరీ లాంగ్ లాస్టింగ్ అని చెప్పేసి, ఎందుకంటే నేను ఆల్రెడీ పాస్ట్ 1 వీక్ నుండి కంటిన్యూస్ గా యూజ్ చేస్తున్నాను. ఐ హ్యావ్ ట్రస్ట్ ఆన్ దెమ్. ఈవినింగ్ వరకు అలాగే ఉంటాయి, మళ్ళీ టచ్అప్ చేసుకునే అవసరం లేదని చెప్పేసి నేను ఇది అప్లై చేసేసుకున్నాను అనమాట. నవ్ లెట్స్ గో అవుట్ అండ్ సీ సమ్ షాపింగ్. ప్యూర్ అట్ రితి జ్యువెలరీ. యాజ్ యూజువల్గా గోల్డ్ కానీ డైమండ్ కానీ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ వెళ్ళే ప్లేసే రితి జ్యువెలరీ అనమాట. కాకపోతే ఈసారి మనకు షీజో లేరు, మేనేజర్ అక్కడ ఫీవర్ వస్తుందంట మా షీజోకి, అందుకే రెస్ట్ తీసుకోవడానికి జస్ట్ మేము వచ్చే 30 మినిట్స్ బ్యాకే వెళ్ళారంట రెస్ట్ తీసుకోవడానికి. దట్స్ ఫైన్. అక్కడున్న మోడల్స్ అన్ని చెక్ చేస్తున్నాము. అండ్ బర్త్డేకి ఎందుకు జ్యువెలరీనే ఈసారి ప్రిఫర్ చేశామంటే నేను క్యాజువల్గా అడిగాను అనమాట బర్త్డే గిఫ్ట్ ఏంటి అన్నట్టు. గిఫ్ట్ అడిగి తీసుకుంటారా అనుకోకండి,
నాకు అడిగి తీసుకోవడమే అలవాటు. ఎందుకంటే నాకు ఇష్టం లేనిది తీసుకోవడం కంటే నాకు ఇష్టం వచ్చింది తీసుకోవడం బెటర్ అని నేను ఫీల్ అవుతాను. అండ్ మా ఇంట్లో వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతారు, ఏం కావాలని అడుగుతారనమాట. మళ్ళీ ఇష్టం లేనిది నేను తీసుకొచ్చినా వాడను కాబట్టి. సో దాట్స్ ద హోల్ పాయింట్. యాక్చువల్లీ నా ఫస్ట్ థాట్ నాకు ఉన్నింది ఏంటంటే ఒక లగ్జరీ హ్యాండ్ బ్యాగ్ తీసుకుందాము, ఎల్వీ కానీ. హ్యాండ్ బ్యాగ్ కంటే ఎక్కువ నేను వాలెట్ యూజ్ చేస్తా, లేదంటే బ్యాక్ ప్యాక్ యూజ్ చేస్తా, ఈ రెండిట్లో ఒకటి కానీ లేదంటే ఒక లగ్జరీ వాచ్ కానీ తీసుకుందాం అనుకున్నాను అనమాట. లైక్ ఒక 1 lakh కానీ అట్లా పెట్టి తీసుకుందాం ఇన్ ద సెన్స్ అదే గిఫ్ట్ ఇప్పించుకుందాం అనుకున్నాను. సో డోంట్ మైండ్, నేను గిఫ్ట్ అడిగే తీసుకుంటారని మళ్ళీ చెప్తున్నాను. సో డాడీని అడుగుదాం అనుకున్నా, కానీ నేనే తర్వాత ఆలోచించాను అనమాట. డాడీ గిఫ్ట్ ఏంటి అని అడిగినప్పుడు డాడీ లేదు డైమండ్ తీసుకొని కావాల్సింది అన్నారు. సో తర్వాత నేను అనుకున్నాను, ఓకే లగ్జరీ హ్యాండ్ బ్యాగ్ లగ్జరీ వాచ్ తీసుకోవడం కంటే గోల్డ్ అండ్ డైమండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే, అంటే అది కొంటే ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది కదా అని ఒక థాట్ వచ్చింది అనమాట నాకే. సో ఐ థాట్ ఓకే ఇట్స్ అ వైజ్ థాట్, ఎందుకు హ్యాండ్ బ్యాగ్స్ వ్యాలెట్స్ అవి ఎప్పుడైనా తీసుకోవచ్చు కదా, ఓకే మంచిగా జ్యువెలరీనే తీసేసుకుందాము అనుకున్నాము. సో అది అనమాట దీని వెనకలు ఉండే బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఇది ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు ఇంకా నేను ఫస్ట్ బ్యాగ్ కానీ లేదంటే వాచ్ కానీ తీసుకోవాలనుకున్నాను అని చెప్పేసి ఫస్ట్ బ్లాగ్లోనే చెప్తున్నాను. సో ఇదొక బ్యాక్ స్టోరీ అనమాట, దానివల్ల జ్యువెలరీ సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. మా డాడీ ఇచ్చిన ఐడియా అనమాట ఇది, జ్యువెలరీ తీసుకో అని. సో యా, ఎప్పుడైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు కూడా జ్యువెలరీనే ఉంటుంది. ఫంక్షన్స్కి వేసుకోవడానికి అవ్వచ్చు, ఎక్కడికైనా బాగుంటుంది. అండ్ నేను జ్యువెలరీని ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తాను, ఎప్పుడు ఇంట్లో ఉన్నా సేఫే అన్నట్టు చూస్తానమాట జ్యువెలరీ అనేది. సో ఐ ప్రిఫర్ గిఫ్ట్స్ వైజ్ అయితే ఐ ప్రిఫర్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ. యా సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కలెక్షన్ చూస్తున్నాము. మేము లాస్ట్ టైం వచ్చినంత కలెక్షన్ లేదు, కానీ కొత్తగా వచ్చాయన్నమాట కొన్ని, ఒక 3-4 వచ్చాయి. వచ్చిన దాంట్లోనే నాకు 2 నచ్చాయన్నమాట. అజిత్కి ఒకటి నచ్చింది, నాకు ఒకటి నచ్చింది. సో యాజ్ యూ గైజ్ ఆల్రెడీ నో, అజిత్ ఈజ్ ఎ ప్రో ఇన్ సెలెక్టింగ్ డైమండ్ జ్యువెలరీ అనమాట. గోల్డ్ జ్యువెలరీకి అయితే అస్సలు రాడు, కానీ డైమండ్లో కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టేదైనా తీసుకుంటున్నాము అంటే అజిత్ విల్ డెఫినెట్లీ కమ్ అండ్ హీ విల్ ప్రిఫర్ టు కమ్. ఎందుకంటే అజిత్ క్లారిటీ కానీ లేదంటే ఆ సర్టిఫికేషన్ పరంగా లేదంటే క్యారెట్ కాస్ట్ ఎంత ఉంది ఏంటి, హోల్సేల్ ప్రైస్ ఎంత ఉంది, షోరూమ్ ప్రైస్ ఎంత ఉంది అనేది కంపేర్ చేస్తాడనమాట అజిత్. సో దాన్ని బట్టి అజిత్ సెలెక్ట్ చేస్తాడు, ఓకే దీనికి ఇది పెట్టచ్చు, దీనికి ఇంత వర్త్ పెట్టచ్చు అని చెప్పేసి. సో దాన్ని బట్టి నేను కూడా చూస్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇంట్లో ఎవరికైతే డైమండ్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉందో వాళ్ళని తీసుకెళ్తే, అంటే ఏ షోరూమ్కి వెళ్ళినా కూడా మీరు వాళ్ళని తీసుకెళ్తే బెటర్ అనమాట. అండ్ రితి జ్యువెలరీకి కూడా మన ఛానల్ చూసి కొంతమంది కాల్ చేసి ఆర్డర్ బేసిస్ మీద కూడా చేయించుకుంటున్నారు. అది విన్న ప్రతిసారి ఐ ఫీల్ రియలీ రియలీ హ్యాపీ, బికాజ్ యూఆర్ ట్రస్టింగ్ మీ ఏ లాట్. అంటే జ్యువెలరీ విషయంలో కూడా ట్రస్ట్ చేస్తున్నారు అండ్ సేమ్ స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ చేయించుకుంటున్నారంటే థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ఇక్కడ జ్యువెలరీ వెతుక్కోవడానికి కొద్దిసేపు పట్టిందనమాట, బికాజ్ కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు గోల్డ్ కానీ అది ఏదైనా సరే టైం తీసుకోండి. జ్యువెలరీ షాప్కి 1-2 hours టైం పెట్టుకొని అయితే వెళ్ళకండి, మినిమం ఒక 4 hours పెట్టుకొని వెళ్ళండి. తొందరపడి ఏది తీసుకోవద్దండి, ఎందుకంటే వన్స్ మనం జ్యువెలరీ తీసుకున్న తర్వాత అది రిటర్న్ ఇచ్చినా కూడా మేకింగ్ ఛార్జెస్ అవి ఇవి అనేది మనకు వేస్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి. అండ్ అక్కడ నాకు 5 designs నచ్చాయి కరెక్ట్గా, ఆ 5 designs ఫిల్టర్ చేసుకోవడానికి ఐ టుక్ మై టైం. ఒక 1 hour ఈజీగా తీసుకొని ఉంటాను, ఆ 5 దాంట్లోనే ఏది తీసుకోవాలి ఏది వర్త్ ఇట్ అని సెలెక్ట్ చేయడానికి. వన్స్ నాకు నెక్లెస్ అనేది ఫైనలైజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాకు ఇంకా బడ్జెట్ ఉంది అనుకుంటే దెన్ నేను ఇయర్ రింగ్స్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తానన్నమాట. ఇయర్ రింగ్స్ ఎందుకు అంటే ఇయర్ రింగ్స్ కొంచెం
కొంచెం బడ్జెట్లోనే వస్తాయన్నమాట కంపారిటివ్లీ విత్ బ్యాంగిల్స్. బ్యాంగిల్స్ డైమండ్ ఎప్పుడైనా మనకు కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. నేను చాలా చోట్ల చూసాను డైమండ్ బ్యాంగిల్స్ ఆర్ రియలీ రియలీ ఎక్స్పెన్సివ్. ఒక సింపుల్ బ్యాంగిల్ తీసుకోవాలి అనుకున్న 2.5 lakh అయితే ఈజీగా పెట్టాలి, కానీ ఇయర్ రింగ్స్ అయితే ఒక 1.5 lakh వస్తుందన్నమాట. సో దానికే నేను ఫస్ట్ ఇయర్ రింగ్స్ ప్రిఫర్ చేస్తానన్నమాట. అండ్ నేను ఎలాగో బ్యాంగిల్స్ పెద్దగా వేసుకోను కాబట్టి ఐ ప్రిఫర్ ఇయర్ రింగ్స్ ఓవర్ బ్యాంగిల్స్ అనమాట. ఇఫ్ ఇన్కేస్ ఇంకా మీకు బడ్జెట్ ఉంది అనుకుంటే అప్పుడు మనం కావాలంటే డైమండ్ బ్యాంగిల్స్ చూస్ చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి అయితే నేను అజిత్ ఇక్కడ డైలమాలో ఉన్నామన్నమాట. ఫస్ట్ది నెక్లెస్ చూసాం కదా గ్రీన్ కలర్ది, అది తీసుకోవాలా ఇది తీసుకోవాలా అని చెప్పేసి సో సజెషన్స్ అడుగుతున్నాము. మమ్మీ పిన్ని ఇద్దరు అక్కడే ఉన్నారు, మేము ఎప్పుడు వెళ్ళినా కూడా అందరం కలిసి వెళ్తాము బికాస్ మోస్ట్లీ అందరి చాయిస్ ఒకటేలాగా ఉంటుంది. అండ్ నాకేది బాగుంటుంది వేసుకున్నప్పుడు అని మమ్మీ పిన్నికి బాగా అర్థమవుతుంది అనమాట. అజిత్ కూడా బాగా సెలెక్ట్ చేస్తాడు. సో ఎక్కువ గ్యాప్స్ ఉండేటివి ప్రిఫర్ చేయట్లేదు అనమాట అజిత్ ఇక్కడ, గ్యాప్ ఎక్కువ ఉంది వద్దు అంటున్నాడు. యా చెప్పాను కదా నా జ్యువెలరీ ఇది సెలెక్షన్ అయింది. సో ఇయర్ రింగ్స్ మ్యాచింగ్వే ఉన్నాయి థ్యాంక్ఫుల్లీ. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఓన్లీ నెక్లెస్ ఉంటుంది, ఇయర్ రింగ్స్ స్టాక్అవుట్ అయిపోయి ఉంటాయి అనమాట. ఎవరో ఒకరు తీసుకొని ఉంటారు పేర్లో ఉండేటివి. సో అప్పుడు మళ్ళీ ఆర్డర్ బేసిస్ మీద చేయించుకోవడం అవ్వచ్చు, అట్లా వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట చాలాసేపు. అండ్ ఇది లేటెస్ట్గా వచ్చిన డిజైన్ అంట. సో దానికోసం నేను ఇది చూసుకున్నాను. సో ఫస్ట్ చోకర్ తీసుకుందాం అనుకున్నాను, కానీ చోకర్ చాలా హెవీ అయిపోతుంది అండ్ గ్రాండ్ అకేషన్స్కి ఒక్కటే యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. సింపుల్ పార్టీ వేర్కి తీసుకుందాము, అన్నిట్లోకి యూజ్ అయ్యేలాగా ఉండాలి అని చెప్పేసి నేనైతే ఇది ప్రిఫర్ చేశాను. అండ్ దీంట్లోకి ఇయర్ రింగ్స్ కూడా చాలా చాలా బాగా సెట్ అయ్యాయన్నమాట, ఇంకా మ్యాచింగ్ కాబట్టి. ఓన్లీ థింగ్ ఇస్ మాకు షీజో లేడనమాట బిల్లింగ్ వేయడానికి. మేము షీజో ఉంటే తప్ప బిల్లింగ్ అస్సలు వేయించము బికాస్ అజిత్ అంత కన్వీనియంట్గా షీజోతోనే మాట్లాడతారనమాట ప్రైజింగ్ గురించి కానీ సర్టిఫికేట్స్ గురించి కానీ నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఏంటి అని చెప్పేసి. సో మనం ఇక్కడ దానికోసమే వెయిట్ చేస్తున్నాము. అండ్ ఫైనల్లీ మనం తీసుకున్నది వచ్చేసి ఆ సెట్ అనమాట. గోల్డ్ షాప్కి వెళ్ళి ఇంత త్వరగా రావడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. విత్ ఇన్ 1 hour సెలెక్షన్ అయిపోయింది. నేను చాలా టైం పడుతుంది అనుకున్నా కానీ అక్కడున్న మోడల్స్లో లేటెస్ట్ కలెక్షన్ 2 or 3 వచ్చాయన్నమాట. అంటే ముందు కూడా ఉన్నాయి, దాంతోపాటు 2-3 కొత్త కలెక్షన్ వస్తే అవే చూసాము డిస్ప్లేలో ఉండేటివి. అందులో ఉండి ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము, ఆల్రెడీ మీరు వీడియోలో చూసింటారు కదా. ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఫస్ట్ మన ఐడియా ప్రకారం అయితే చోకర్ తీసుకుందాం, కొంచెం పెద్దగా ఉండేది అనుకొని వెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచించామన్నమాట చోకర్స్ అలాంటివైతే ఏవైనా గ్రాండ్ అకేషన్ ఉన్నప్పుడు లేదంటే ఒక్కసారి వేసుకోవడానికి ఏదైనా పెద్ద ఫంక్షన్ ఉన్నప్పుడు అలాంటి వాటికైతే బాగుంటుంది. అదే ఇలా సింపుల్గా ఇది మరీ అంత చిన్నగా లేదు మరీ అంత పెద్దగా లేదనమాట. నాకు చాలా బాగా నచ్చింది, నాకు అజిత్కి మమ్మీ వాళ్ళకి ఇయర్ రింగ్స్ పెట్టుకున్న తర్వాత ఇంకా బాగుంది. సో ఇదైతే అకేషన్స్కి వేసుకోవచ్చు, ఏదైనా సింపుల్ పార్టీ ఉన్నా వేసుకోవచ్చు. శారీస్ మీదకి చాలా చాలా బాగుంటుంది, అంటే చాలా సస్టైనబుల్ అండ్ అన్ని దాంట్లోకి స్టైల్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అది ఫైనలైజ్.
నా కెమెరాలో ఛార్జింగ్ అయిపోయింది. ఎప్పుడు బయటికి వచ్చినా లేదంటే ఎప్పుడు నేను ఏదైనా సీరియస్ డిస్కషన్లో ఉన్నా ఛార్జింగ్ అయిపోతుంది. మమ్మీ అండ్ పిన్ని ఎక్కడ అని చూస్తున్నారా, వాళ్ళు శారీస్ తీసుకోవడానికి వెళ్ళారు. ఏవో శారీస్ చూసారంట పిన్ని మొన్న వచ్చినప్పుడు, అవి తీసుకోవాలన్నారు. అసలు నిన్న మొన్న వర్షం పడినట్టుందా క్లైమేట్? మార్నింగ్ ఎంత ప్లెజెంట్గా ఉండింది తెలుసా అండి, ఇప్పుడు చాలా వేడింది. 40 డిగ్రీస్ ఉందా? ఈజీగా ఉండుంటుంది 40 డిగ్రీస్. చాలా చాలా హీట్ ఉంది. అది ఇంకా బయట పార్కింగ్ పెట్టేసరికి కార్ అంతా హీట్ ఎక్కిపోయింది. అమ్మ బాబోయ్, ఫస్ట్ కోకోనట్ వాటర్ ఎక్కడైనా ఉంటే ఆపి తాగాలి. అజిత్ ఏదో వర్క్లో ఉన్నాడనమాట, ఫోన్ చూస్తున్నాడు, అందుకే సైడ్ కాపాము కొద్దిసేపు. ఆ వర్క్ కంప్లీట్ అయిపోయిన వెంటనే కోకోనట్ వాటర్ తాగేస్తే ఇంటికి వెళ్ళాలి. ఫైనలీ ఐ కెన్ టేక్ నాప్, ఎందుకంటే 3-4 డేస్ నుండి అసలు నాపే తీసుకోవట్లేదు. ఏదో ఒక వర్క్ ఉంటుంది లేదంటే బయటికి వెళ్తున్నాను. సో ఒక 1 అవర్ పడుకుంటే కొంచెం హెడ్ఏక్ తగ్గుతుంది. లెట్స్ గో హోమ్.